కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట నూనె ధరలు తగ్గించాలని కోరుతూ ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గోవాడ వెంకన్నపాలెం గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగించాలని ప్రతి పేద కుటుంబానికి పదివేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి మోహన్ రావు కార్మిక సంఘాల సభ్యులు నాగేశ్వరరావు అప్పలనాయుడు ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యదర్శి ఈరోజు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని అలాగే భవన నిర్మాణ కార్మికుల పథకాలను యథాతథంగా కొనసాగించాలని వెంకన్నపాలెం ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున నిరసన వ్యక్తం చేయడం జరిగింది వెంకన్నపాలెం గ్రామంలో ప్రధానంగా గత రెండు సంవత్సరాలుగా కరోనా కష్టకాలం కొనసాగుతున్నా సరే ప్రజలకి పనులు లేక కార్మికులు రోజువారీ కూలి పనులు కూడా లేక ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది అలాగే విపరీతంగా వ్యాధులకు గురయ్యి హాస్పిటల్ పాలయ్యేటటువంటి విధంగా ఈ కరోనా కాలంలో ఇబ్బందులు పడతా ఉన్నారు అయినప్పటికీ ప్రభుత్వాలు పెట్రోలు డీజిల్ వీటిపైన రకరకాల పన్నులు వేసి ముప్పై వచ్చే పెట్రోల్ని ఈరోజు నూట రెండు రూపాయలపైనే అమ్ముడుపోతూ ఉంది అలాగే డీజిల్ ధరలను కూడా విపరీతంగా పెంచడంతో ఈరోజు ఇంట్లో మనం వండుకునేటటువంటి